నా కండిషన్ ఏంటో చెప్పనా? చెప్పు, నేను వింటాను. ముందు ఆఫ్ చేయండి ఈ మ్యూజిక్ ని. మ్యూజిక్ ని కాస్త ఆఫ్ చేస్తారా ఫ్రెండ్స్? ఏంటి మ్యూజిక్ ఆఫ్ చేయమని చెప్పాను కదా, వినిపించలేదా మీకు? అందరూ వచ్చి కొనుక్కోండి, సేల్ సేల్ సేల్. కొత్త స్టాక్ ని తీసుకొచ్చాం, కానీ ఎందుకు ఎవరు రావటం లేదు? ఇంట్లో ఎవరు లేరు అనుకుంటా. రెడ్డి వచ్చి కొనుక్కోండి. గీ గీ. ఏంటిదనా, ఒంటరిగా ఆడుకుంటున్నావా? అవును ఆడుకుంటున్నాను. నువ్వు నాతో వచ్చి షాప్ లో వస్తువులు కొంటావా ప్లీజ్? లేదమ్మా, నేను పెద్ద పిల్లని అయ్యాను కదా, ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను, చాలా టైర్డ్ గా కూడా ఉంది. గీగీ, నేను చెప్పింది కనుక నువ్వు వినకపోతే డయానా మేకప్ ని నువ్వే దొంగతనం చేసావు అని చెప్పేస్తాను, తర్వాత చూసుకో. ఇప్పుడేం చేస్తావు? ఓ, నువ్వేంటి ఇంత పెద్ద కేడీగా ఉన్నావు? సరేరా, ఏం ఆడుకుందాం? నువ్వు నా కస్టమర్, ఇదే నీ పాప. ఏంటి, ఇది నా పాప? అవును గీగీ, ఇదే నీ పాప. ముందు నా కొట్టుకొచ్చి కొన్ని వస్తువులు కొంటావు, తర్వాత నా క్యాఫీకొచ్చి కూడా కొన్ని వస్తువులు కొంటావు. జయానా అయిన ప్రిన్స్ నన్ను చూసి నవ్వాలనుకుంటున్నావా? ఎంత పెద్ద అమ్మాయి, ఎలా దీంతో ఆడుకోను? గీగీ, నీ దగ్గర వేరే ఆప్షనే లేదు, ఒకటే నాతో ఆడుకో, లేకపోతే డయానాతో చెప్పేస్తాను. సరే సరే త్వరగా, కానీ ఎవరు నన్ను చూడకూడదు. అయితే మంచిది, ఇప్పుడు నా షాప్ కి కస్టమర్స్ వస్తారు. ఇప్పుడు మనం ఇంటికి పిక్నిక్ కోసం వెళ్దాం, చాలా జాలీగా ఉంటుంది. కానీ మనం ఏం తింటాం? మనం స్వీట్ లేదా వేరే ఇంకేదన్నా ఆర్డర్ చేద్దాం. హా, తప్పకుండా. ఆ పిజ్జా కూడా ఆర్డర్ చేద్దాం, కరెక్ట్ గా చెప్పావు, అది కూడా తీసుకుందాం. అందరూ రండి, ఇది కొత్త షాప్, ఇప్పుడే మేము ఓపెన్ చేసాం. ఈ డానా బొమ్మలతో నన్ను ఆడుకోమంటుంది ఏంటి? నేను ఈ షాప్ లో కొందామని వచ్చాను. ఈ షాప్ ఓనర్ ఎవరు? నేనే, మీకేం కావాలో చెప్పండి, కొనడానికి ఇక్కడ చాలా ఉన్నాయి. సరే సరే, కానీ ఇవన్నీ పెట్టుకుని నేనేం చేయను? ఇదంతా అసలు దేనికి పనికి రావు. టమాటా, స్ట్రాబెర్రీ. నాతో ఏం చెప్పావో మర్చిపోయావా, లేక గుర్తు చేయనా? సరే సరే, నాకు కాస్త స్ట్రాబెర్రీ, తర్వాత ఈ ఇది ఇవ్వు, ఇది తీసుకోండి, అందులో రెండు బాక్స్ ఇవ్వండి. గీగీ, ఇప్పుడు నువ్వు క్యాఫేకి వెళ్ళవా? నీ క్యాఫే అసలు ఎక్కడుందో చెప్పు. ముందు నువ్వు కూర్చో. మా దగ్గర టేస్టీ అయిన ఫ్రైడ్ టోస్ట్ ఉంది, తర్వాత కూల్ అయిన చల్ల చల్ల కాక్టైల్ ఉంది, దాన్ని తాగండి. డైనా, మనం పూల్లో స్విమ్మింగ్ చేద్దామా? అందుకు అవకాశమే లేదు, ఇప్పుడు ఎండగా కూడా లేదు, నీళ్లు కూడా వేడి చేయలేదు, అందువల్ల ఈసారి వద్దులే. మనం ఈరోజు మ్యూజిక్ పెట్టి బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఈ ఆట నిజంగా త్వరగా అయిపోవాలి, లేకపోతే డయానా వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను చూసి అస్సలు నవ్వుతారు. ఈ కాక్టైల్ నిజంగానే చాలా టేస్టీగా ఉండబోతుంది. ఇదిగో మీ మిల్క్ షేక్, తర్వాత టోస్ట్. నాకు చాలా ఆశయంగా ఉంది, ఇంత పెద్ద అమ్మాయి అయినా కూడా నా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాను. మీకు ఇంకేమైనా కావాలా? హలో డయానా, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం చేయాలి? హలో, ఎలా ఉన్నారు? మళ్ళీ బొమ్మలతో ఆడుతున్నావా? డయానా, నువ్వు నా కస్టమర్ గా ఉంటావా? నువ్వు మీ ఫ్రెండ్స్ నాతో పాటు ఆడుకుంటే చాలా బాగుంటుంది, కస్టమర్స్ గా వస్తారా? నో దానా, నేను నీతో ఇలాంటి ఆటలని ఆడలేను, నేను ఇప్పుడు పెద్ద అమ్మాయిని కదా. అవును, నువ్వు ఎక్కడైనా ఆడుకో, మేము ఇక్కడ పిక్నిక్ కోసం ఇక్కడికైనా వచ్చాం, మ్యూజిక్ ఎంజాయ్ చేయబోతున్నాం. డయానా, ఎక్కడికన్నా వెళ్ళు అని నువ్వు ఎలా అంటున్నావు? మీకన్నా ముందు మేమే వచ్చామని నీకు తెలీదా? ఇక్కడే మేము ఆడుకోవటం స్టార్ట్ చేసాం. ఇదిగో డయానా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, నేను కూడా వీళ్ళతో మ్యూజిక్ వింటూ పిక్నిక్ ని ఎంజాయ్ చేయబోతున్నాను, చెప్పేది అర్థం చేసుకో. గీగీ, డయానా దగ్గర నీ మేకప్ గురించి చెప్పేనా? ఇక్కడ నుండి వెళ్ళండి, ఇక్కడ ఆడతాకి ముందు మేమే వచ్చాం. గీగీ అంటే నువ్వు బొమ్మలతోనే ఆడుతున్నావా? నువ్వు కూడా ఒక చిన్న పిల్లవే అని మాకు ముందే తెలుసులే. డయానా, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరిని చిన్నపిల్ల అన్నావు?
డయానా నువ్వు చాలా కూల్ పర్సన్ అనుకుంటున్నావా? అలాంటివన్నీ ఏమీ లేదు. కరెక్ట్ గా చెప్పావు డానా, ఈ చోట్లో మేమే ఆడుకుంటాం. ఓ అలాగా? మీరు ఆడబోతున్నారా? మీరు ఈ బొమ్మలు ఉంచుకొని బాగా ఆడుకోండి అక్కడ, కానీ మేము ఇక్కడే పిక్నిక్ చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. పదండి మనం మన పని చూసుకుందాం. తిరిగి వాళ్ళు ఏవైనా చేసుకొని. అవును డానా, రా మనం వెళ్ళి ఆడుకుందాం. ఇప్పుడు మీకు ఏం కావాలి? కేకా లేక స్ట్రాబెర్రీసా? స్ట్రాబెర్రీస్. డైనా ఏంటిది, గీగి ఏంటి ఇలా చేస్తుంది? హా, తనెప్పుడు ఇలాగే. తను చిన్నపిల్ల కదా, కానీ తన మనసులో తను చాలా స్మార్ట్ అనుకుంటోంది. ఈ ప్లేస్ కేవలం తంది మాత్రమే కాదు. సరే వదిలేండి, ఆడుకుందాం. డైనా కాస్త వాల్యూమ్ ఎక్కువ పెట్టు. తప్పకుండా. మ్యూజిక్ కాస్త ఆఫ్ చేస్తారా? మేము ఇక్కడ ఆడుకుంటాంగా కనిపించడం లేదా? చెప్పేది వినండి, ఈ దారుణమైన మ్యూజిక్ ని ఆపండి. ఏంటి నువ్వు అసలు ఇప్పుడు ఏం చెప్పావు గీగి? చాలా ఆపు. ఇద్దరు మీ బొమ్మల్ని తీసుకుని మర్యాదగా లోపలికి వెళ్ళిపోండి. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అర్థమైందా లేదా? డైనా ఒంటరిగా వస్తావా? నీతో మాట్లాడాలి. తను ఏం చెప్పిందో విన్నారా ఫ్రెండ్స్? తనతో ఒంటరిగా మాట్లాడాలని అడుగుతోంది. ఏం చెప్తుందో అది విందాం. చిన్నపిల్లని కానీ ఎలా మాట్లాడుతుందో. డైనా ఏదో ప్లాన్ చేస్తుంది. డైనా నువ్వు మ్యూజిక్ ని ఆఫ్ చేయకపోతే, ఇంట్లోకి నువ్వు లోపలికి వెళ్ళకపోతే అమ్మతో నేను మొత్తం చెప్పేస్తాను, చూసుకో. అయ్యో నేను భయపడిపోయాను. సరే అమ్మతో ఏం చెప్తావు? డైనా నేను అమ్మతో ఆవిడ పర్మిషన్ లేకుండా కార్ నడిపావు అని చెప్తాను, తెలిసిందా? కానీ దానా, నేను అమ్మతో వారి కొత్త ప్రైమర్ ఇంకా హైలైటర్ ని తీసుకుని నీ బొమ్మకి పెట్టుకున్నావని నేను అమ్మతో మొత్తం చెప్పేస్తాను. ఓ జైనా, తర్వాత నేను అమ్మ దగ్గర టీచర్ నంబర్ ని ఫోన్ లో బ్లాక్ చేసావు అని కూడా చెప్పేస్తాను. ఆవిడ కాల్ చేయకూడదనేగా అలా చేసావు. ఓ అలాగా దానా? నేనమ్మ దగ్గర నువ్వు తన ఫ్లవర్ వాజ్ ని ఎలా పగలగొట్టావో చెప్పేస్తాను. ఆ తర్వాత దాన్ని గమ్తో అంటించావు కదా. ఓ డైనా, తర్వాత నేను అమ్మతో నువ్వు ఆవిడ పర్ల్ స్లిప్పర్స్ తీసావు, తర్వాత స్విటోన్ కూడా తీసావని, తర్వాత అన్ని పగలగొట్టి నువ్వంతా ఫేక్ పెట్టావని చెప్తాను. ఆ తర్వాత నేను అమ్మ దగ్గర ఆ ఫేక్ చెప్పుల్ని నువ్వు ఎలా తీసుకొచ్చి పెట్టావు అని కూడా చెప్పేస్తాను. సరే దానా, అమ్మతో నువ్వు చెప్పకూడదంటే నేనేం చేయాలో అది చెప్పు. ఏదో వాగుతోంది. నా ఫస్ట్ కండిషన్ ఏంటో విను. చెప్పు, వింటున్నాను. ముందు ఆఫ్ చేయి ఈ మ్యూజిక్ ని. మ్యూజిక్ ని ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి? మ్యూజిక్ ని ఆఫ్ చేయమని చెప్తున్నాను కదా, ఆఫ్ చేయండి. సరే త్వరగా ఆపే. సరే నా రెండో కండిషన్ ఏంటంటే, చెప్పు వింటున్నాను కదా, నేను ఇక్కడ బొమ్మలతో ఎంజాయ్ చేసేటప్పుడు నువ్వు అక్కడ పిక్నిక్ ని చేసుకోకూడదు. నువ్వు స్ప్రెడ్ చేసిన షీట్ ని తీసేసేయి. ఫ్రెండ్స్ ఆ షీట్ ని కాస్త మూసేయండి. డైనా ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఎందుకని ఇక్కడికి వచ్చావు అసలు? చూడు పిల్లలు, నేను చెప్పిన పెన్నిని కరెక్ట్ గా చేయండి. ముందు అవన్నీ చక్క పెట్టండి. టెనోకర్తి టెనో మాట్లాడుతుంది చూడు. సరే రండి మనం వెళ్దాం. తర్వాత డైనా, నా మూడో కండిషన్ కి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చెప్పు, అదేం విషయమో వింటాను. డైనా నా మూడో కండిషన్ ఏమిటంటే, నువ్వును నీ ఫ్రెండ్స్ ను అందరూ నాతో వచ్చి ఇప్పుడే ఆడుకోవాలి. అర్థమైందా? ఏంటి, నేను ఒకవేళ నీతో పాటు ఆడుకోనని చెప్తే? డైనా నేను అమ్మ దగ్గర నువ్వు సెరిల్ కి ముద్దు పెట్టింది చెప్పేస్తాను. దీని గురించి నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడొస్తాను. ఫ్రెండ్స్ దానాకి నా చాలా సీక్రెట్స్ తెలిసిపోయాయి. తను అవన్నీ అమ్మతో చెప్తానని బెదిరిస్తోంది. తను కొన్ని కండిషన్స్ పెట్టింది. తనతో పాటు తన బొమ్మలతో మనం ఆడుకోవాలంటుంది. అరే ఇది చాలా ఈజీ. పిక్నిక్ కోసం ఇక్కడ వచ్చాం, బొమ్మని పెట్టుకుని ఆడలాడమని చెప్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి నేను ఇప్పుడు? సరే మేము సిద్ధంగా ఉన్నాం. సరే డానా, మనం ఏం చేయాలో చెప్పు ఇప్పుడు. కేఫ్, జూలీ నువ్వు ఇటువైపురా. అయినా మన ఇద్దరు ఎందుకు? తీసుకోండి, ఇది మీ పాప. అవును. ఏంటిది? మీరు మీ పాప నా స్టోర్ కి తర్వాత కేఫే కి రావాలి. కమాన్ ఫ్రెండ్స్, జాలీగా ఉండొచ్చు. నాట్ దీమా, నువ్వు ఇటువైపురా. ఇది మీ పాప, తీసుకోండి. డైనా ఏంటిదంతా? మనకు వేరే దారి లేదు. చిన్న వయసులో నువ్వు కూడా బొమ్మలతో ఆడుకున్నావు కదా. నేను చాలా చిన్నతనంలోనే. కానీ నేను ఎప్పుడు ఆడలేదు. సరే ఓకే రండి. దానా ఇది మా బిడ్డ, మా ఇద్దరికి పుట్టిన బిడ్డ. ఇది కూడా అర్థం కాలేదా? రా వెళ్దాం. సరే
ఇలాంటి ఆటలు ఆడి ఎన్నో ఏళ్ళైపోయాయి. రండి రండి, నా షాప్ తెరిచాను రండి. ఫ్రెండ్స్ కాఫే గురించి మర్చిపోవద్దు, గేమ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడాలి. ఓరి దేవుడా, మేము కాఫీకి వచ్చాము. లేదు, మీరు స్టోర్ కి వచ్చారు, ఏం కావాలో చెప్పండి. సరే కేఫ్, మనం ఏం కొనుక్కోడానికి వచ్చాం? ఇది తీసుకో, ఇది తీసుకో. సరే దీన్ని ఇవ్వు. అందరూ రండి, స్టోర్ ఓపెన్ గా ఉంది. సరే నెట్, మనమే కొనడానికి వచ్చాం. తీసుకోండి, డిస్కౌంట్ ఉంది. అలాగా? సరే సరే ఇవ్వండి, మొత్తానికి ఇవ్వండి. ఇవ్వు, జాగ్రత్త పట్టుకో. అరే హెల్ప్ చేయమని చెప్పాను కదా, చూడు ఎలా అయిందో. జాగ్రత్త, లేకుంటే షాప్ విరిగిపోతుంది. నమస్కారం, మేము అంగడికి వచ్చేసాం. నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకిప్పుడు మ్యాక్రోని కావాలి. హా, కొద్దిగా మ్యాక్రోని, కొద్దిగా ఇది, తర్వాత ఇది కూడా, ఆ తర్వాత ఈ పాస్తా సాస్ కూడా కావాలి, ఇంకా ఈ జ్యూస్, మష్రూమ్ కూడా, తర్వాత లెమన్. సరే, మష్రూమ్ కూడా ఇవ్వు. హా సరే, తీసుకోండి. ఇంకేమైనా కావాలా? ఈ రోజు డిస్కౌంట్ ఉంది. ఓ, మీ జామ్ కింద పడిపోయింది. అరే ఏంటలా చూస్తున్నావు, నాకు హెల్ప్ చెయ్యి. ఎందుకలా బొమ్మలా నిలబడున్నావు? ఇదిగో జ్యూస్, ఇది మీ మ్యాక్రోని. ఆ ఇంకా ఇది కూడా చెయ్యి. తీసుకోండి. హా చాలు చాలు, చాలా థాంక్స్. యు వెల్కమ్. సూపర్. నాన్నలందరూ నిలబడండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ వెయిట్రెస్, ఏవైనా కావాలా? ఏవైనా చెప్పండి. గీగి, దానా నిన్నెలా ఆడేలా చేసిందో కాస్త చెప్తావా? నీ సీక్రెట్స్ కూడా తనకేమైనా తెలిసిపోయిందా? డయానా, అవన్నీ అడగొద్దు, నేను నీ కోసం ఏమైనా తీసుకొస్తా. రెడీ. నేను బొమ్మలతో ఆడుకున్నప్పుడు నన్ను చూసి నవ్వేరు కదా, ఇలా పెట్టు. మరి ఇప్పుడేమైంది? చాలా ఆపు గీగి, మేము రేపు వేరే ఒక ప్లేస్ లో పిక్నిక్ ఎంజాయ్ చేస్తాం. అవును కీకి, నువ్వు బొమ్మతో ఆడుకో. తీసుకోండి మీ ఆర్డర్. దానా, మేమింకా ఎంతసేపు నీతో ఈ ఆట ఆడాలి? బాధపడద్దు, ఇంకొద్ది సమయమే, తర్వాత పూర్తవుతుంది. రేపు మనం కొత్త ఆట ఆడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేనే డయానా. నాకు లైక్ చేయడం మర్చిపోకండి, తర్వాత నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. తర్వాత కలుద్దాం.